ఇవాడు వచ్చి అడుగుతున్నాను ఏం జరుగుతోంది సార్ ఇది ఒక లెటర్ ఇండివిడ్యువల్ మెంబర్స్ రాయాలి ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి ఓట్లు ఇలా అవ్వకూడదు మనం మెంబర్స్ తో మాట్లాడుకోవాలి వాళ్ళు అడగాలి ఓటు హక్కు అని చెప్తే ఎవరో వాళ్ళ వాళ్ళ ఇంటికి మనుషుల్ని పెట్టి లెటర్లను సైన్ చేయించుకొని వాళ్ళే పోస్ట్ చేస్తారు వాళ్ళే వచ్చి డబ్బు కట్టుతారు రేపు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళు కావాల్సిన వాళ్ళు గుర్తించుకొని మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏంటి సార్ గ్యారంటీ ఇలా జరుపుతామా ఎలక్షన్స్ ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను నేను అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం జార్జ్ గారిని అడుగుతున్నా మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్ వాళ్ళు ఇక్కడ కట్టమనేని కృష్ణ గారు మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళ డబ్బు కట్టారు సార్ ఇక్కడ పొర్చూరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు ఇక్కడ చెన్నైలో ఉన్న లక్ష్మీ గారి నంబరు శారదా గారి నంబరు ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్ ఇంత దిగజారుతామా ఇల్లు ఇలా గెలుస్తారా మా మీద మెంబర్స్తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా ఇలా గుద్దించుకుని వస్తారా అడగండి సార్ మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న అండ్ వి ఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సిల్ దిస్ మ్యాండేటరీ వోట్ అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా మీకు గెలిచే ముందు గుద్దించుకోవాలా ఇలా కట్టగలరా మీరు మీరు ఎవరండి 28,000 యాజ్ అ కంటెస్టెంట్ మీ మనిషి వచ్చి ఎలా కట్టారండి వీళ్ళు కట్టే వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా ఈ 28,000 ఒకటి కట్టుతున్నప్పుడు ఆ మిగతా 56 మంది మీకు లెటర్ రాశారా ఇలాంటి ఒక పలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని 500 రూపాయలు చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశారు మీరు పెద్దోళ్ళు నా ఫ్రెండే 500 రూపాయలు ఎందుకు కట్టలేదంటే వాళ్ళు కట్టుంటారు నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను ఏంటి సార్ ఓటు హక్కు అడగాల్సింది మీరు లెటర్ రాయాల్సింది మీరు ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు మోహన్ బాబు గారు కడతా పంపం 500 రూపాయలు ఈజ్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపన్ ప్రజల్ని మెంబర్స్ని డిఆర్సీ కమిటీ చైర్మన్ని పెద్దలైన చిరంజీవి గారిని మురళీమోహన్ గారిని పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్నా మీరు చెప్పండి సమాధానం నాకు శ్రీకాంత్ పాటలు 20 వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం వేస్ట్ అసలు ఎలక్షన్ ఉంచుకోవడం వేస్ట్ ఇంకా వదిలేదు మీరు చెప్పండి సార్ ఇది అవసరమా మాకు అంటే మసకబారింది చెడిపోయిందంటే ఇలాంటి రాజకీయాలు కూడా జరగాల మా అసోసియేషన్ అండ్ ఎలక్షన్ నేనేదో హర్ట్ అయ్యి ఏడుస్తున్నా నాకు నాకు ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్ ఇది అవ్వకూడదనే కదా మనం వచ్చాం ద వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కలమ్మ తల్లి బిడ్డలు అందరూ ఒకటలు ఆర్టిస్టు సున్నితమైన వాళ్ళు ఇలా గుర్తించుకుంటారండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఆదుకోవాలని అంత ఓపిక లేదా 3-4 గంటలు పెడితే అయిపోతుంది 4 గంటలకు ఎలక్షన్ 2 గంటలకు అయితే 9 గంటలకు అయిపోతుంది ఎలక్షన్ విష్ణు మంచు నాకు చెప్పాడు అంకుల్ ఇది కంప్లైంట్ అని పెట్టమంటారా లేకపోతే రిక్వెస్ట్ అని పెట్టమంటారా అంటే ప్రొటెస్ట్ నీ ఇష్టం నువ్వు ఎలా పెడతా పెట్టంటే అతను ఒకటే చెప్పాడు ఏమీ లేకుండా ఇంత డ్రామా చేస్తున్నారు ఒక్కసారి బ్యాలెట్ మిషన్లో కౌంట్ అయ్యి మనం గెలిచిన తర్వాత నానా గందరగోళం చేస్తారండి వీళ్ళు అటువంటి బ్యాచ్ అక్కడ తయారయ్యారు కాబట్టి నాకు వద్దంకుల్ నాకు పేపర్ బ్యాలెట్ కావాలా అన్నాడు అది సరే పెట్టు అన్నా ఖచ్చితంగా పెట్టు ఎందుకంటే కరెక్ట్ అది ఏమీ లేకుండా 2 సంవత్సరాలు పెంట పెంట చేసి ఇన్ని పనులు జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ అరవల్లో సామెత ఉంది తెలుగుతో పాటు మాకు అరవం కూడా బాగవచ్చు విడియ విడియ రామాయణం గేట సీతకి రామన్ సిత్తప్పనని పొద్దునదాకా రామాయణం విని రాత్రికి రాముడు సీత పెద్దనాన్న అన్నట అలా ఉంటుంది మళ్ళీ ప్రారంభమవుతుంది ఇక్కడ అది వద్దనే ఒక ఫ్రెష్ ఉద్యమం చేసాం మంచి ఉత్సవం చేసుకున్నాం భవనం కడదాం అనే ఒక మంచి ఆలోచనతో వద్దంకులు ఈ తలంపి నాకు వద్దు దయచేసి పేపర్ బ్యాలెట్ పెట్టండి అంటే ఎస్ మీరు పెట్టండి అన్న అందుకనే వచ్చాను ఇవాడ ఇది ప్రకాష్ రాజు గారి కోసమే ఏమీ లేకుండా ఇప్పుడే బొట్టు కోల్పోయిన ముత్తైదులాగా ముక్కు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏంటండి డ్రామా ఇక్కడికి వచ్చి నిర్ణయించాం అందరికీ పెద్దవాళ్ళకి వదిలిపెడతామండి పేపర్ బ్యాలెట్ పెద్ద పెద్ద దేశాలతో అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు పేపర్ బ్యాలెట్లోనే చాలా మటుకు పెడుతున్నాయి 100% గ్యారంటీ అది పెద్దలు నిర్ణయించుకోనివ్వండి 2
పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ అందరం ఆమోదంతో పెట్టాం. ఇందాక చెప్తున్నాడు ఇదేం పబ్లిక్ ఓటింగా, ఏమన్నా 1000 రూపాయలు నీకు ఇచ్చి నేను తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నాడు కృష్ణగారు? 500 ఖర్చు పెట్టలేరా కృష్ణరాజు గారు? 500 ఖర్చు పెట్టలేరా అంటే ఏంటి? ఏం మాట్లాది ఎవరి గురించి? తెలుగు ఇండస్ట్రీని స్థాపించి శాసించి దీవి ఇచ్చేటువంటి పెద్దలండి వీళ్ళందరూ. వాళ్ళ గురించి మాట్లాడతారా మీరు? కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అఫీషియల్గా విష్ణు క్లియర్గా ఒక పేపర్ ఇచ్చి లోపలిచ్చాడు. కాగితం ఉంది. ఏం చూపిస్తున్నాడు? ఏదో దొంగతనంగా మీద తీసుకొచ్చినట్టు ఎవిడెన్స్ లాగా ఇచ్చాక 28,000 కట్టాడు. ఎవరన్నా ఉంటే తర్వాత కడతారు, లేకపోతే వదిలేసేయండి పర్లేదు. ఇవన్నీ పెద్ద ఇష్యూలండి. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్కి ఒక సింబల్. ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్స్, ఫ్రస్ట్రేషన్ సింబల్. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడదు అసలు, ఎందుకంటే మ్యాటర్ దీనికోసం వచ్చాం. ఆయన కంప్లైనెంట్గా క్యాండిడేట్గా వచ్చాడు, నేను ప్రెసిడెంట్గా వచ్చి మాట్లాడతానండి.